వాళ్ళ మా దగ్గర నిమజ్జనము. ఇగో పొద్దున్న నుంచి మా పిల్లలందరూ ఉంటాయి, మేమే చేసుకుంట పని చేసారు. సో అట్లా పొద్దున్న నుంచి ఏమేమి చేసింది చూడండి ఒకసారి. నేను చెయ్యాలనా? సమస్యే లేదు, నేను రాను. గంతనల్లాగా చేసారు దాన్ని. ఇంత మంది ఉన్నారు, ఇంకా సరి గుంటలు కాలు 12:30 తిడతారు. బాగైంది. మంట చూడు రాజు, ఎక్కువ ఉందా? అల్లం వెళ్ళిపోయి కావాలమ్మా, తేజ్ పత్తా ఉండాలి కదా, ఇక్కడ కవర్ ఉండాలి చూడు. ఏం మీరు వేసింది కాబట్టి చేస్తున్నావు. ఇవైతే ఇయ్యా స్పూన్ కావాలి రాజు, దా కలుపుద్దా. ఇది కిలో వస్తుందా లేదు చూసుకోరా, బియ్యం నింపుకపోయి కిలో చూసుకోరండి. వస్తుందా పైనకే? పట్టుకుండికే రావాలి కదండి. 2, 3, 4, 13 గ్లాస్ ఎంత లేదండి? అదేంటి ఇందాక సీలి. ఒక నిమిషం ఉండు, మంట పెద్దగా ఉన్నాయి. ఆల్రెడీ ఆ పోపు వేయాలి. ఇప్పుడు నేను కల్పిస్తా జరు. అయితే అయిపోయింది ఇంకా రాజు, ఒకసారి ఉడికితే అయిపోయాం. బాండి పెట్టమని చెప్పేవారు నన్ను. బియ్యం వేయండి, పెద్దగా పెట్టండి రాజు. మంట నీళ్ళు కొంచెం ఎక్కువైనాయని డౌట్ నాకు. ఉప్పు చూసిండ్రా, మూత పెట్టేసి. ఇదన్నమాట. సో నేను వచ్చే వరకు వంకాయ కూర ఫ్రై, ఇంకేం చేసారు? టమాటో పచ్చడి చేసారు. సాంబార్ అయ్యింది. పప్పు సగం అయ్యింది. అన్నం కాలేదు, బజ్జీలు కాలేవు, అంతేలే. కానీ పాపం టైం అయిందని నా బాధ.
ఆల్రెడీ 1 గంట కావస్తుంది. సో బజ్జీలకు మాత్రం నేనే పిండి కల్పిస్తున్నా, బలం లేదు చేతుల్లో ఇంకా నాకు. ఏమో వస్తుంది మేడం అనుకుంటున్నావా? సో బజ్జీలు వేస్తే అయిపోయింది, పైన వైట్ రైస్ అండ్ స్వీట్ చేస్తున్నారు. స్వీట్ కూడా ఇడే అనుకున్నారు కానీ కుదరలేదు వీళ్ళకి, మాకు పొద్దున చెప్తే అయిపోతుంది వాటికి. బాండి పెట్టేయండి, బాండి పెట్టేయండి. నూనె కాగిన నూనె అవి పోసేస్తారా? ఇట్లా లేపు, ఇట్లా ఒకటే వేలాదు. జాలిగంట ఉందమ్మా దాంట్లో, మళ్ళీ అది కూడా ఒకసారి కల్పించుకోండి. ఏనికి తీసుకోండి ఒకటి రెండు గిన్నెలు. ఇది ఉన్నట్టే ఇంకా జాలిగంట లేవు. చీర జాగ్రత్త, డన్ తల్లి. ఒకసారి ఉప్పు చూద్దాం. కరెక్టే వచ్చినామా రాజు? ఉదయ్ ఈ టేబుల్స్ వేసి రెడీ చేయకండి, ప్లేట్లు పెట్టండి, తీసుకో రాజు. కొంచెం ఎక్కువ నన్న చూడు, మంట సరిపోద్దు. సరిపోతుందా? నీళ్ళు మంచిగా మంచిగా ఉండి. ఓయ్ మొత్తం వేయకండి, మళ్ళీ తీసుకుపోయేటప్పుడు వలికిపోగల. ఓకేనా? క్రిస్పీగా వచ్చినట్టునే కదా, డన్. నల్లుప్పు ఇక్కడ ఏంటి తల్లి, అన్న అయినాక చల్తా. ఒకసారి డిష్ తీయండి. ఇవి దేవునికి ఏం పెట్టద్దు, అన్ని టేస్ట్ చేసారు. డిష్ తీయండి అంతే, మనది మనకే తగులుతుంది. దా ఇడ సురసురు తగులుతుందా అన్ని వరుసగా, ఇట్లా వేయాలా? నేను సార్ అక్కడ కూర్చుంటే మస్తు పైసలు వస్తాయి నా. బజ్జీలు అమ్ముకున్నా నెలకు 1 లక్ష సంపాదిస్తాను నేను. అంత బాగా వేస్తా మరి, చిన్నప్పటి నుంచి బజ్జీలు వేసుకొని బతికిందా గిట్లా ఏనికే మరి. మాకు రావంటారు మీరు? కాదమ్మా, నేను చిన్నప్పటి నుంచి బజ్జీలు వేసిందా. అయిపోయింది, ఇక అన్నీ పెట్టేసేయండి. ఇది ఉప్పు కారం చల్లితే, అది నల్లుప్పు చల్లితే. పెద్దది పెట్టి, పెద్దది అంటే చిన్నది పెట్టి పడేసి తీసుకుపో, నీకు వస్తుంది. అయిపోయా చేస్తారు పిల్లలు. చెంచది మూతలు మొయ్యి. కాదు గిన్నెలకు పెద్దయ్యే కావాలి, అవన్నీ అందులో చూసుకోండి, లేదంటే ఇక్కడ అయి గన్నే చేసినా రాజు. వాళ్ళు అసలు వంట స్టార్ట్ చేసే ముందు నీళ్లు పెట్టి పక్కకు దించుకోవాలి, వేడి నీళ్ళు. అన్నిట పప్పులు వేస్తే 10 నిమిషాలు అయిపోతుంది, అది వేస్తే 15 నిమిషాలు అయిపోతుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఏదన్నా లెక్క చేసుడు కాదు, ఒక పద్ధతి ఉంటుంది దానికి. బండి మీద పెట్టేసి అన్నం ఇచ్చేస్తే వైట్ రైస్ కూడా అవుతుంది 2 కిలోలు. కుక్కర్లో పెడితే అయిపోతుండేవి, సరిపోతారు అది అని చెప్పిస్తున్నారు సూ వీళ్ళని, నన్ను పని చేపిస్తున్నారు. సారేమో ఇంట్లో నాకు వండి పెడుతున్నాడు పాపం పిల్లలు. ఫైనల్గా నల్లుప్పు ఇది, దీంతోనే మజా వస్తుంది అన్నమాట. స్వప్న
ఎక్ మినిట్స్ వరగర్ బస్ అదే జాద అవుతాను అయితే చాలా ఓకే ఈరోజు మా వినాయక చవితి వంటలు వినాయక చవితి కాదు వినాయక నిమజ్జనం వంటలు భోజనాలు ఇట్లా అయినాయి. సో ఇప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. మా బొజ్జ నిండి ఇంకా బొజ్జ గణపయను నిమజ్జనం చేయడానికి పోతున్నాం. ఓకేనా బాయ్. మీరు కూడా అందరూ అంటే ప్రతి చాలామంది కమ్యూనిటీస్లో ఇట్లనే భోజనాలు పెట్టుకుంటారు కదా ముందు రోజు అందరు కూడా. సో మీ వంటలు ఎట్లున్నాయి మా వంటలు ఎట్లున్నాయి మీరే కామెంట్ చేయండి. ఓకేనా బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.